హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ మనీ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మనీ. ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అవి ఏంటంటే, గుగ్గిళ్ళు చారు ఉంటాయి కదా, గుగ్గిళ్ళు నుంచి చేస్తారు కదా, ఆ చారు ఇప్పుడు నేను పెట్టున్నాను. రసం కూడా అంటారు. ఆ చారు కొంచెమే ఉన్నాయన్నమాట, ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. జస్ట్ 2 గ్లాసెస్ ఉంటాయన్నమాట ఆ రసము. దానికి ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ యాడ్ చేసేసుకోండి, 2-3 టేబుల్ స్పూన్స్. అండ్ ఇందులోకి ఆవాలు, పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రసము చాలా మంచిదండి హెల్త్కి, గుగ్గిళ్ళు కదా, అందులో ఏం ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా. సో మామూలు చింతపండు ఆ రసం కన్నా ఇవి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే 5 or 6 రెడ్ చిల్లీస్, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రసం ఇందులోకి యాడ్ చేసుకోండి. కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది కొంచెం తీసుకుని ఈ ఎండుమిర్చిని మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ పెంచుకోవాలన్నమాట. సో అది సిమ్లో పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసి, తర్వాత మసాలా ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 5 పీసెస్ వెల్లుల్లిపాయ అంతే. ఇలా మిక్స్ చేసి రసంలోకి యాడ్ చేసుకోవడమే అంతే. ఎండింగ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే. ఇవి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు రసం కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో సింపుల్ అండ్ టేస్టీ కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇక్కడ నేను ముందుగా గుగ్గిళ్ళు చేశాను కదా, ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అవి కూడా చాలా హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.